హాయ్ హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో చెప్పబోయే టిప్స్ ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుందండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. ఇప్పుడు ఆ టిప్స్ ఏవో చూద్దాము. టిప్ నెంబర్ 1, నార్మల్గా మనం తడి చెత్త వేసే డస్ట్బిన్లో ఎక్కువ స్మెల్ వస్తుంటుంది కదండి, అలాగే ఆ స్మెల్కి కానీ ఆ తడి వాసనకు కానీ చిటికలన్నీ ఎక్కువగా వాళ్తూ, అలాగే ఒక్కోసారి ఆ డస్ట్బిన్ కవర్ నుంచి వాటర్ కూడా లీకేజ్ అవుతుంటుంది, తడి అంతా లీకేజ్ అవుతుంది. సో అలాంటప్పుడు డస్ట్బిన్ మొత్తం బ్యాడ్ స్మెల్ వచ్చేసి చీటికలన్నీ వాళ్తుంటాయి కదండి. సో ఇలాంటి ఏ ప్రాబ్లం రాకూడదు అంటే ఈ టిప్ని అయితే తప్పకుండా ఫాలో అవ్వండి. టిప్ వల్ల ఎలాంటి చీటికలు కానీ తడి లీకేజ్ కానీ బ్యాడ్ స్మెల్ రావడం కానీ ఇలాంటివి ఏవి జరగవండి. సో దీనికోసం అయితే ఫస్ట్ అయితే డస్ట్బిన్ కవర్ వేసే ముందు అడుగు భాగాన కొంచెమే కొంచెం బేకింగ్ సోడా వేయాలండి. అలాగే ఒక కర్పూరం బిళ్ళని పొడి చేసి ఇలా వేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత ఒక న్యూస్ పేపర్ ఉంటుంది కదండి, న్యూస్ పేపరే కాకుండా ఏదైనా వేస్ట్ పేపర్ని ఇలా అడుగున పెట్టేసి దీనిపైన మనం డస్ట్బిన్ కవర్ అనేది వేయాలండి. ఇలా బకెట్ చుట్టూ ఇలా డస్ట్బిన్ కవర్ని అయితే వేసుకోవాలి. ఇలా వేసుకున్న కవర్లోకి మనం తడి చెత్త వేసినా అది లీకేజ్ అయినా ఆ న్యూస్ పేపర్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. పైగా కింద మనము బేకింగ్ సోడా అలాగే కర్పూరం వేసాం కదండి, సో వాటి వలన బ్యాడ్ స్మెల్ అనేది రాదు, బ్యాడ్ స్మెల్ మొత్తం అబ్జర్వ్ చేసుకుంటుంది. సో చీటీగలు అలాంటి చిన్న చిన్న ఈగలు ఏవి రాకుండా ఉంటాయండి. సో ఈ టిప్ని అయితే ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ టిప్ ఏదో చూద్దాము. కాలేనా ఇలాంటి వాటర్ బాటిల్స్ని మనం వేస్ట్ అని పడేస్తుంటాం కదండి, సో వీటిని పడేయకుండా మనం ఎలా రీయూస్ చేసుకోవచ్చో ఇప్పుడు వీడియోలో చూద్దామండి. ఫస్ట్ అయితే బాటిల్ పైన ఇలాంటిది రింగు లాగా ఉంటుంది కదండి, వాటిని అయితే మనం రిమూవ్ చేయాలి, బాటిల్ నుంచి అయితే తీసేయాలి. ఒక స్పూన్ తీసుకొని ఇలా అంటే పైకి అది ఈజీగానే ఈ రింగ్ అనేది బాటిల్ నుంచి వేరవుతుందండి. సో అన్ని బాటిల్కి ఇలా పైన ఉన్న రింగ్ అనేది మనం తీసేయాలండి. సో ఇలా అన్నీ తీసిన తర్వాత ఈ బాటిల్ రింగ్స్ని మనం ఎలా వాడుకోవచ్చు అంటే ఫస్ట్ అయితే మనం హ్యాంగర్ తీసుకోవాలండి. ఇంట్లో హ్యాంగర్స్ ఉంటాయి కదండి, సో హ్యాంగర్స్కి వీడియోలో చూపించిన విధంగా ఈ బాటిల్ రింగ్ అని అయితే వేసేయాలి. ఇలా వేసిన తర్వాత నార్మల్గా హ్యాంగర్కి బట్టలు వేసుకుంటాం కదండి, సో అట్లా బట్టలను అయితే హ్యాంగర్కి అయితే వేసుకోవాలి. ఇలా డ్రెస్ వేసిన తర్వాత ఇంకో హ్యాంగర్ తీసుకోవాలండి. ఇంకో హ్యాంగర్ తీసుకొని ఆ హ్యాంగర్ని పైన అయితే బాటిల్ రింగ్ వేసాం కదండి, ఆ రింగ్కి అయితే మనం హ్యాంగ్ చేసుకోవాలి. అలాగే కింద హ్యాంగర్ కూడా మనం ఇంకొకటి బాటిల్ రింగ్ని అయితే మనం హ్యాంగ్ చేయాలి. సో ఇలా ఎన్ని హ్యాంగర్స్ ఉంటే అన్ని హ్యాంగర్స్కి అన్ని బాటిల్ రింగ్ని అయితే మనం హ్యాంగ్ చేసుకోవచ్చు. ఇలా చేయడం వలన మన కబోర్డ్స్లో బట్టలు ఎక్కువగా పెట్టుకోవడానికి స్పేస్ అనేది మిగులుతుందండి. మనకి ఎంత ప్లేస్ ఉన్నా బట్టలు పెట్టుకోవడానికి ప్లేస్ అనేది ఉండదు కదండి కబోర్డ్స్లో. సో ఇలా చేయడం వలన స్పేస్ అనేది మిగులుతుంది, తీసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుందండి. పైగా డబ్బులు పెట్టి కొన్న అవసరం లేదు, ఇంట్లో ఉన్న వేస్ట్ వాటితోనే మనం ఇలా రీయూస్ చేసుకోవచ్చు. చూడడానికి కూడా చాలా అందంగా అనిపిస్తుంది. సో ఈ టిప్ ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ టిప్ ఏదో, ఇలాంటి వాటర్ బాటిల్ని పడేయకుండా మనం ఎలా రీయూస్ చేసుకోవచ్చో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాము. ఫస్ట్ అయితే బాటిల్ని వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసిన బాటిల్ని పైన అయితే క్యాప్ తీసేయాలండి. క్యాప్ తీసేసిన తర్వాత దీన్ని ఎలా వాడుకోవచ్చు అంటే కిచెన్లో మనం లైటర్ని ఎక్కడంటే అక్కడ పడేస్తుంటాం కదండి, వాటి కోసం సపరేట్గా మనీ పెట్టి మనం స్టాండ్ కూడా కొంటుంటాము. అలాంటి కొనే పని లేకుండా మనం కిచెన్లో డబుల్ టేప్ని అతికించి దానికైతే మనం కట్ చేసుకున్న ఈ బాటిల్ మూతని అయితే మనం అతికించాలండి. ఇప్పుడు దీన్ని మనం లైటర్ని పెట్టుకునే స్టాండ్ లాగా యూస్ చేసుకోవచ్చు అండి. బయట మనీ పెట్టి కొన్న అవసరం లేకుండా ఇంట్లో ఉన్న వేస్ట్ వాటితో ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ టిప్ నచ్చినట్లయితే నా వీడియోకి ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.